पश्चिम गोदावरी जिला भीमवरम रेषन बिय्यम अक्रम रवाणा निरोधिंचालनी भीमवरम नियोजकवर्ग तेलुगुदेशं पार्टी आध्वर्यंलो मंडल रेवेन्यू तहसीलदार को विनती पत्रान्नि अंदजेशारु। ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో రెవెన్యూ మండల తహసీల్దార్లకు రేషన్ బియ్యం అక్రమ రవాణా అమ్మకాలపై వినతి పత్రాలు సమర్పిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు భీమవరం మండలం రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ వారికి వినతి పత్రాన్ని అందజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ పట్టణ కన్వీనర్ వేంద్ర జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్ నాయకులు ఎద్దు యేసుపాదం మాదాసు కనకదుర్గ కోళ్ళ నాగబాబు సయ్యద్ నసీమ బేగం మైలాబత్తుల ఐజాక్ బాబు బండి రాజేష్ చల్లబోయిన సుబ్బారావు చల్లబోయిన గోవింద్ పాల శ్రీరామదాస్ పడమట సోమేశ్వరరావు మండవలి ఈశ్వర్ బొక్క సూరిబాబు కోళ్ళ సీతారాం తదితరులు పాల్గొన్నారు। జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు మరి సూచన ప్రకారం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున భీమవరం తహసీల్దార్ గారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందవలసిన చౌకు ధరలు మరి చౌకు ధర సంబంధించిన వస్తువులన్నీ కూడా సక్రమంగా అందట్లేదు। రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలిపోయే విధంగా కొంతమంది కార్యక్రమం చేస్తారు, ఇన్ని అరికట్టాలి। ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీకి సంబంధించిన ఆహార ధాన్యాలు చక్కగా అందజేయాలని చెప్పేసి ఈ రోజు మేము భీమవరం తెలుగుదేశం పార్టీ తరపున తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందజేసి రాబోయే రోజుల్లో పేద ప్రజలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అందజేయాలని కోరుకుంటూ ఒకవేళ ఇది జరగకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారి తరపున మన భీమవరం నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఎక్కడైనా సరే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందే విధంగా మేము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ మేము ఇచ్చిన ఉన్నత పత్రాన్ని ప్రభుత్వం అందజేసిందిగా మరి భీమవరం తహసీల్దార్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ అయినప్పుడు మరి ఆ పవన్ గారికి మేము మరి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం। అయితే ప్రజలకు ముఖ్యమైనది రేషన్, ఈ రేషన్ రేషన్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి, మరి ఇటువంటి పేద ప్రజలకు అందవలసిన రేషన్ ని కొంతమంది నాయకులు మరి విదేశాలకు అమ్మేసుకుని వాళ్ళ పేద ప్రజలు పట్టుకొడుతున్నారు। ఈ విషయం గురించి మరి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలోను అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు అలాగే భీమవరం పట్టణ కన్వీనర్ వేంద్ర శ్రీనివాస్ గారు భీమవరం మండల అధ్యక్షులు రేవు వెంకట గారి ఆధ్వర్యంలో మరి ఈ భీమవరం నియోజకవర్గ మరి పట్టణ భీమవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు మరి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం అనేది మరి ఇప్పటికైనా సరే ఈ చర్యను మీరు చర్య తీసుకుని వాళ్లపై చర్య తీసుకుని మరి పేద ప్రజలకు అందవలసినటువంటి రేషన్ సక్రమంగా అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం। ప్రభుత్వం చేస్తున్న చర్యలకు మరి ఏమన్నాలో మనకేం అర్థం కావట్లేదు। ఈ ప్రభుత్వం వచ్చిన 3.5 సంవత్సరాల్లో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు। ఆఖరికి పేద ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా రవాణా చేసేపై ఎగుమతి చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం, ఎంత దౌర్జన్యం అనేది మనకు ప్రజలందరికి కూడా అర్థం అవుతుంది। మరి ఇటువంటి చర్యలు మరి మునుముందు కాకుండా చూడాలని చెప్పేసి మరి ఈ రోజు నా తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువ నాయకుడు లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారు ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గం మా తమ్ముడు కన్వీనర్ వేంద్రశీని గారు అలాగే కోళ్ళ నాగేశ్వరరావు గారు సీతారామలక్ష్మి గారు శారద గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। మరి రానున్న రోజుల్లో మరి ఇదే విధంగా పేదలకు అన్యాయం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।